హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీస్ కిచెన్. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకి మరో రెసిపీతో. అది ఉల్లిపాయ పకోడీ అండి. మనకి వర్షాలు పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇంట్లో చేసుకుని చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. 10 మినిట్స్లో మనకు బయట దొరికేదానికన్నా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. 5 నిమిషాలు కలిపేసుకోవడం, 5 నిమిషాల్లో ఫ్రై చేసుకోవడం, 10 నిమిషాల్లో మనకి ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోతుందండి. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1.5 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను. ¼ కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. దీనివల్ల పకోడీ క్రిస్పీగా వస్తుంది. సరిపోయేంత ఉప్పు 1 టీ స్పూన్, 2 కారం, 1/2 టీ స్పూన్ వాము, కొంచెం చాట్ మసాలా, ఉల్లిపాయలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుని కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం. ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ ఎక్కువ పోసుకోకూడదు, చూసుకుని. ఒకవేళ వాటర్ సరిపోకపోతే మళ్ళీ పోసుకోవాలి, కొన్ని చూసుకుని పోసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి చేత్తో. ఉల్లిపాయలు ఇట్లా చేత్తో నలుపుతూ ఉంటే మంచిగా అది ముక్కలు ముక్కలుగా పిండిలో కలిసిపోతాయి. ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిందేమో, కొంచెం ఉల్లిపాయ ముక్క వేసి చూస్తే ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనము పకోడీ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని కలుపుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా పకోడీ మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్లోకి తీసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ విధంగానే పకోడీ పిండి మొత్తం తయారు చేసుకోవాలి. చాలా హెల్తీ స్నాక్ అండి ఇది, పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. మనం వర్షం పడుతున్నప్పుడు ఈజీగా తొందరగా 5-10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే స్నాక్ వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.